ఇవాళ ప్రజెంట్ మార్కెట్లో ఏం జరుగుతుందో సమాజంలో దాని గురించి తీశారు. అప్డేటెడ్ సినిమా ఇది, డెఫినెట్గా పెద్ద హిట్ సినిమా. దీంట్లో ముఖ్యంగా విశాల్ పవర్ఫుల్ యాక్షన్ అండ్ సమంత గారి అన్నాలు రెండు బాగా వర్కౌట్ అయినాయి. సినిమా మాత్రం యునానిమస్ హిట్ సినిమా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాట్స్ టు విశాల్ అండ్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ. ఇంత చక్కటి సినిమా తీశారండి ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. అంటే మనం శంకర్ సినిమాలు చూసాం, ఎందుకు సమాజం పట్ల ఒక చిన్న ఆలోచింపజేసే సినిమాలు శంకర్ గారు తీశారు. అది ఎన్నో రోజుల తర్వాత అంతకన్నా గొప్పగా వెరీ ఎంగేజింగ్గా యూనో ప్రతి ఒక్కళ్ళకి యూనో ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు టుడే ఈ సమాజంలో జరిగే ఫ్రాడ్ గురించి ఎంతో చక్కగా చెప్పడం, వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్ క్రియేట్ చేశారు ఈ సినిమాలో. సో మై బిగ్ కంగ్రాచులేషన్స్ టు మిత్రన్ అండ్ మోర్ దెన్ దాట్ ఈ సినిమాని సరదు వహించి ప్రొడ్యూస్ చేసిన విశాల్కి బిగ్ కంగ్రాట్స్. అపార్ట్ ఫ్రమ్ దాట్ అర్జున్ అమేజింగ్ జాబ్, వన్ ఆఫ్ ద ఫ్యాబులస్ జాబ్స్ ఇన్ స్కేర్స్. ఒక్కడు అత జెంట్లమెన్లో ఎంత గొప్పగా చేశారో ఆ రెండింటిని మించి ఈ సినిమాలో ఆయన చేశాడు. అండ్ ఐ థింక్ ఈజ్ గోన్ గెట్ మెనీ మోర్ ఫ్యాన్స్. అండ్ మనకి అందరికీ తెలుసు గబ్బర్ సింగ్, షాకాల్ విలన్స్ ఎంత గొప్పవాళ్ళు. ఆ రేంజ్లో హీరోగా ఆయన జై హింద్ హీరోగా మనకి తెలుసు, కానీ ఈ సినిమాలో తను చేసిన పాత్రతో ఒక ప్రతినాయకుడి పాత్రలో చిరస్థాయి అందరి గుండెల్లో నిలిచిపోతాడు. ఇట్స్ ఎ ఫ్యాబులస్ మూవీ. ఐ థింక్ ఇట్స్ అనదర్ బిగ్ హిట్ ఫర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ విశాల్ పందెం కోడి ఎప్పుడు పందెం కోడే, ఈ వన్ దిస్ మ్యాచ్ అగైన్. కంగ్రాచులేషన్స్ విశాల్, థ్యాంక్ యూ. ఈ సమాజంలో ప్రతి ఒక్క సామాన్యుడు అభిమన్యుడే ఒకసారి ఒక ట్రాప్లోకి వెళ్తే బయటికి రావడం చాలా కష్టం. స్మార్ట్ ఫోన్ ద్వారా మనం వాడే డిజిటల్ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా ఎవరో చేతిలో ట్రాక్ అవుతుంది అనే ఒక సైంటిఫిక్గా జరుగుతున్న వాస్తవాల్ని చూపించిన సినిమా అభిమన్యుడు. తప్పకుండా చూడండి, ఎందుకంటే మనకు జరుగుతున్న మోసాలు ఎలాంటివో మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ ఐ విష్ అభిమన్యుడి సినిమా పెద్ద హిట్ అయ్యి అందరికీ అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది కాబట్టి తప్పకుండా అందరూ చూడాలి. కంగ్రాట్స్ టు విశాల్ అంటే. అభిమన్యుడు వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. తమిళ్లో పెద్ద హిట్ అయింది, తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుంది. చాలా రీసెర్చ్ చేసి డైరెక్టర్ బాగా తీశారు. దెన్ యాక్టర్స్ అందరూ పెర్ఫార్మెన్స్ బాగుంది. ద స్టోరీ ఎప్పుడు న్యూ ఏజ్, ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే కదా. సో ఇలాంటి సినిమాలు చూడాలి అందరూ, ఎందుకంటే దిస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఐ హోప్ ఎవ్రీబడి లైక్స్ ఇట్ అండ్ లెట్స్ మేక్ ఇట్ ఎ బిగ్ హిట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు సినిమా చూసాం అభిమాన్యుడు, ఫ్యాంటాస్టిక్ ఫిలిం, కమర్షియల్ ఫిలిం విత్ అ ఫ్యాంటాస్టిక్ మెసేజ్. అండ్ యు నో హౌ ది ఇంటర్నెట్ ఆర్ సైబర్ క్రైమ్ ఇప్పుడు ఎలా జరుగుతుందో తెలుస్తుంది, దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ షుడ్ బి రెస్పాన్సిబుల్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్ ఫర్ యునో మేకింగ్ పీపుల్ అండర్స్టాండ్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్ అబౌట్. అండ్ విశాల్ ఇస్ ఆల్సో లుకింగ్ డ్యామ్ గుడ్, చాలా బాగున్నాడు ఆర్మీ గెటప్లో. అది తమిళ్లో సూపర్ సక్సెస్ అయింది, తెలుగులో కూడా పెద్ద హిట్ అవ్వాలనుకుంటున్నాను. ఐమ్ షూర్ ఇస్ గోన్ బి హ్యూజ్ హిట్. ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్, ప్లీజ్ డూ వాచ్ ఇట్, గ్రేట్ మెసేజ్. నమస్కారం. ఇప్పుడే అభిమన్యుడు సినిమా చూడాలి అండ్ చాలా బాగుందండి. అంటే ఇప్పుడున్న చిన్న చిన్న సైబర్ క్రైమ్ అండ్ అలాగే డిజిటల్ వార్ఫేర్ ఎలా ఉండబోతుందని మీరు చెప్పారు. రియలీ రియలీ ఎంజాయ్డ్ ఫిల్మ్, థరోలీ ఎంజాయ్డ్. తప్పకుండా మీరు చూడండి, విల్ డెఫినెట్లీ ఎంజాయ్. ఇట్స్ అ వెరీ గుడ్ యాక్షన్ ఫిల్మ్ అండ్ విశాల్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి, చాలా బాగా చేశారు. అండ్ అలాగే డైరెక్టర్ బిఎస్ మిత్ర గారు అండ్ హీరోయిన్ సమాల్ అన్న ఎక్స్ట్రాడినరీ జాబ్. అండ్ డెఫినెట్లీ మీరు సినిమా చూస్తే మాట మీరు డెఫినెట్లీ ఎంజాయ్. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ, డోంట్ ఎక్స్పెక్ట్ పాలిస్. ద ఫెంటాస్టిక్ మూవీ అండి అభిమన్యుడు. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా చూడాలి. ఇప్పుడు మనం ఎలా వెళ్తున్నాం, ఎటు వెళ్తుంది మన దేశం, ఎలా వెళ్తుంది డిజిటలైజ్ అయిన తర్వాత. నిజంగా ఒక ఆధార్ కార్డుల దగ్గర నుంచి మన బ్యాంక్స్లో అమౌంట్ ఎలా కొన్ని పోయే ఛాన్సెస్ ఉంటాయనేది ఈ ఫిలిం ప్రతి ఒక్కళ్ళు చూడాలి. నిజంగా ఇప్పుడు మాకే అనిపిస్తుంది, ప్రతిదీ మనం సెల్ ఫోన్లు నమ్ముకొని సెల్ ఫోన్ నుంచి అన్నీ ఆపరేట్ చేసుకొని బ్యాంక్స్ అట్లా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఏ ప్రాబ్లం అవుతుందని చక్కగా చూపించారు. నిజంగా ఇటువంటి ఫిలిం చూసిన తర్వాత డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను. కానీ కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూసి నిజంగా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇటువంటి ఫిలిమ్స్ మనకి ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్స్ టు విశాల్ అండ్ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు, విశాల్ అండ్ అర్జున్. డెఫినెట్గా ఈ ఫిలిం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం అండి. సినిమా చాలా బాగుంది, విశాల్ గారు చాలా బాగా చేసినారు, అలాగే అర్జున్ గారు కూడా చాలా బాగా చేశారు, సమంత గారు చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్
సినిమాని చాలా బాగా చేసి ఉన్నారు. ఇప్పట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలాగ దేశంలో ఫ్రాడ్ చేసేవాళ్ళు ఎలాగైతే చేస్తారు, మనం ఎలా జాగ్రత్త పడాలి అన్నది కూడా చాలా బాగా చెప్పి ఉన్నారు. ఇట్స్ అ గుడ్ ఫిలిం అండ్ ఇట్స్ ఆల్రెడీ ఎ బిగ్ హిట్ ఫిలిం ఇన్ తమిళ్. సో అలాగే ఇక్కడ కూడా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్ విశాల్ అండ్ గ్రూప్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అభిమన్యుడు అంటే మళ్ళీ సినిమా చూసిన తర్వాత ఫోన్ ముట్టుకోవాలంటే అందరికీ దడ పుట్టేలాగా అనిపించేస్తుంది. మళ్ళీ మన పాతకాలానికి వెళ్ళిపోయి పావురాలకి మన చిట్టాలు కట్టేసి ఎగరేయాలేమో అన్నంత ఒక ఫీలింగ్ వచ్చింది సినిమా చూశాక. అంటే ఆబ్వియస్గా మన అందరికీ కూడా తెలుసు ఈ సైబర్ క్రైమ్స్ ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, మన అందరం ఫేస్ చేస్తున్నప్పటికీ దానిని ఇంత డీటెయిల్డ్గా ఇలాగే జరుగుతుంది అని తెలియజెప్పే సినిమా ఇది. అంటే ఇలాగ ఒక ఇన్ఫర్మేషన్ ఇట్లా ఒక మూవీస్ అన్ని డాక్యుమెంటేషన్ అనిపిస్తుంది, అరే ఏం చెప్తారు వేసో అది అన్నట్టు. కానీ అలా కాకుండా ప్రజలకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని చాలా కమర్షియల్గా ఒక్క సెకండ్ కూడా మనం అటు ఇటు చూడకుండా స్క్రీన్నే అట్లాగా చూసే విధంగా తీశారు. హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్స్. ఖర్చు పెట్టి ఇంత ఎక్స్పెన్సివ్గా మూవీని ఇంత ప్రజలకు అర్థమయ్యే విధంగా డైరెక్టర్ తీయడానికి చాలా సపోర్ట్ ఉంటే తప్ప చేయలేరు. సో హ్యాట్స్ ఆఫ్ టు ద ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్ అంటే అగైన్ ఐ నో విశాలే, అండ్ విశాల్ ఈజ్ మై బ్రదర్. నాకు ఇప్పటి చింత వయసు నుంచి తెలుసు తను. తను చాలా చాలా సక్సెస్ఫుల్గా తన కెరియర్లోనే కాదు ఈరోజు నడిగర్ సంఘం ప్రెసిడెంట్గా, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా, ప్లస్ ప్రొడ్యూసర్స్ కోసం ఈ క్యూబ్ ఈ విషయాల్లో కూడా ఆ పర్సంటేజ్ తగ్గే విధంగా తగ్గే దీంట్లో కూడా 40 రోజులు స్ట్రైక్ చేయించాడు తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీని. హ్యాట్స్ ఆఫ్ టు గివ్ టు హిమ్. నాకంటే వయసులో చాలా చిన్నవాడైనప్పటికీ హీఈస్ గోయింగ్ టు రాక్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ అర్జున్ గారు ఇట్స్ అమేజింగ్. అరే ఆయన విలన్ అన్న ఐ మీన్ లాస్ట్లో హీఈస్ లూజింగ్ అన్నది కూడా బాధ అనిపించింది. సో ఎవ్రీబడి ఇన్ ద మూవీ యాక్టెడ్ సో వెల్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ గారు ఫర్ ఆల్ ద యు నో టెక్నికల్ వాల్యూస్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఫర్ ఆల్ ద కమర్షియాలిటీ. అండ్ ఒక మెసేజ్ని కమర్షియల్ వేలో చెప్పడం అనేది హ్యాట్స్ ఆఫ్ ద హోల్ యూనిట్. అండ్ మీకు ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్, మంచి సినిమాని మిస్ కాకండి. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అభిమన్యుడు. అండ్ ఐ విష్ తమిళ్లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగులో కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ హిట్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. సినిమా చాలా థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్ అండ్ రెలివెంట్ ఫిల్మ్. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సో స్మార్ట్ ఫోన్ వాడాలంటే చాలా ఆలోచించి వాడాలి. అలాగే చాలా రీసెర్చ్ చేసి తీసినట్టు అనిపించింది డైరెక్టర్ కూడా. సో వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ అండ్ అందరూ చూస్తే జస్ట్ బీ అవేర్ మనం సొసైటీలో మనం వాడే ల్యాప్టాప్స్ ఫోన్స్ ఎవ్రీథింగ్ వాడేటప్పుడు కొంచెం ఆలోచించి ఎలా మనని ప్రొటెక్ట్ చేసుకోవాలో కొన్ని విధానాలు చూపించారు. సో ఐ హోప్ ఎవ్రీవన్ వాచ్ ద ఫిల్మ్ జస్ట్ ఫర్ సెల్ఫ్ అవేర్నెస్ అబౌట్ హౌ టు యూజ్ టెక్నాలజీ. అండ్ ఐ హోప్ క్రైమ్ని యూనో ఇన్వెస్టిగేషన్ కూడా ఐ హోప్ మోర్ ప్రికాషన్స్ ఆర్ టేకెన్. ఎందుకంటే ఇది చూసి మన క్రెడిట్ కార్డ్ వాడతాం ప్రతిసారి ఏదో ఒకటి జరిగిపోతుంది అండ్ చాలా జరుగుతున్నాయి. సో ఐ హోప్ ఇట్ క్రియేట్స్ అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్ అండ్ ఎవ్రీబడి బీ కేర్ఫుల్ వాట్ ఎవర్ యూ డూ. థ్యాంక్స్. ఐ డోంట్ నో వే టు స్టార్ట్ విత్. ఐ లవ్ ది ఫిల్మ్. అంటే ఇన్ఫర్మేషన్ అని చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందరు. మస్ట్ వాచ్ ఫిలిం. అండ్ నాకు విశాల్ గారు యాక్టింగ్ ఎప్పుడు నచ్చుతుంది. ఐ లవ్ హిస్ పర్ఫార్మెన్స్. కానీ ఫస్ట్ టైం నాకు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ అర్జున్ సార్. ఈస్ జస్ట్ ఆసమ్. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ద ఫిలిం అండ్ మస్ట్ వాచ్ అండి. యు నో డోంట్ మిస్ దిస్, యూ విల్ మిస్ అవుట్ సో మచ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. బీయింగ్ ఏ సైబర్ క్రైమ్ విక్టిమ్, అంటే నేను ఒక 3-4 సంవత్సరాల పాటు సైబర్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఎంత అవస్థలు పడ్డానో నాకు తెలుసు. ఈరోజు హ్యాకింగ్ అంది ఎంతగా ఒక సామాన్య మానవుడిని ఎంత అవస్థలు పడేలా చేస్తుందో అది చెప్పలేని విషయం. అలా ఒక సైబర్ క్రైమ్ విక్టమ్గా ఇలాంటి సైబర్ క్రైమ్ గురించి ప్రజల్లో అవగాహన కలిగించే సినిమాలో నేను వర్క్ చేసే అవకాశం లభించి నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడే అభిమన్యుడు సినిమా ప్రీమియర్ షో ఫినిష్ అయింది. రేపు జూన్ 1 విడుదల అవుతుంది. మామూలుగా ఒక
ప్రెస్ షో అనేది రిలీజ్ రోజు పెడతారు, బట్ వీ థాట్ ముందు రోజే పెట్టి వాంట్ ఇన్వైట్ ఆల్ ద సెలబ్రిటీస్ ఆఫ్ టాలీవుడ్. సో మిత్రులు అందరూ వచ్చారు, అందరూ చూసారు ఈ సినిమాని. సెలబ్రిటీ షో పెట్టాం, ప్రెస్ షో పెట్టాం. ముఖ్యంగా మీడియాకి నా ధన్యవాదాలు. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది తమిళ్లో ఎరుమతి అనే టైటిల్తో. ఇప్పుడు అదే సినిమా ఇప్పుడు అభిమన్యుడు అనే టైటిల్తో ఇప్పుడు రేపు విడుదల అవుతుంది. పెద్ద రిలీజు, మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంది. చూసిన వాళ్ళు అందరూ చాలా బాగుందని చెప్పారు. నాకు కొత్త డైరెక్టర్తో కలిసి పనిచేశాను, మిత్రన్ అనే కొత్త డైరెక్టర్. ఇది ఈ సమాజంలో జరిగే విషయాలు, చాలా విషయాలు సంబంధించిన ఒక స్క్రిప్ట్. డిజిటల్ ఇండియా కానీ, ఆధార్ కార్డు సంబంధించిన విషయాలు కానీ, ఏటీఎం ఫ్రాడ్ కానీ, ఎన్నో విషయాలు. అంటే బ్యాంక్ లోన్ తీసుకోవడం ఎంత కష్టం, ఎంత కష్టపడాలనే చాలా విషయాలు, ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఉండే విషయాలన్నీ ఈ సినిమాలో మీరు చూడగలుగుతారు. సో అందరూ సినిమా చూసి డైరెక్టర్కి నటించే అందరికీ వచ్చి షోన్ దర్ అప్రిసియేషన్. ఐ థ్యాంక్ ఎవ్రీ వన్, ఇవాళ వచ్చిన వాళ్ళందరికీ ఐ థ్యాంక్ దెమ్ ఆల్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్, ప్రేక్షకులు అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూసి తప్పకుండా నచ్చుతుందని ఒక నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ కనెక్టెడ్ టు దిస్ ఫిల్మ్. ఇది నాకు ఒక నిర్మాతగా, ఒక నటుడిగా డబుల్ డిలైట్. ఇలాంటి స్క్రిప్ట్లు ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది, అది సమాజానికి ఏదో ఒక విధంగా ఎంటర్టైన్మెంట్ వాల్యూతో సహా చెప్పాలనే ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక ఈ సినిమాతో నాకు నెరవేరింది. సో ఐ హోప్ యు ఆల్ విల్ లైక్ అభిమన్యుడు. డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.